బట్టలు వెండుకోవడం సాకలం సార్ ఇస్త్రీ చేసుకొని బతాము ఇల్లు లేదు 15 ఏళ్ళ కిరాయికి ఉన్నాం మా అమ్మ అస్తి కడలో మా అమ్మ పరిస్థితి బాగాలేదు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మీకు బరాబర్గా వచ్చిన వాళ్ళకు కూడా కొంతమంది అనర్హులు అని చెప్పి జాగులు వచ్చిన జాగులు ఉన్నాయి భూములు ఉన్నాయి ఇల్లు అని చెప్పి లేనిపోని ఆవాసాలు అన్ని మా మీద వృద్ధి అనవసరంగా లేనిపోని పంచం పెట్టిస్తున్నాము మందిరం తెం చేసుకుని ఆల్రెడీ ఎలాంటి జాగాలున్నా భూములున్నా తీసుకొని మాకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఒకవేళ మీరు చెప్పినట్టు రాజశేఖర్ 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ డబుల్ బెడ్ తీసుకొని ఆ ఎకరాలు మాకేమో మాకు పెట్టి మేము అల్లే ఉంటాం అల్లే సంతరం చేసుకుంటాం మా గవర్నమెంట్ ఇచ్చాలి ఎలాంటి ఫ్లాట్ కానీ ఎలాంటి ఏమైనా లబ్ధి పొందినట్టయితే మేమే స్వచ్ఛందంగా వదులుకుంటాము మాకు లేట కంప్లైంట్ ఇచ్చిన ముందుకు రావాలి వాళ్ళు మాకు పోయాలి ఏడుందో లేకపోతే వాళ్ళ ఇంటికాడ మేము కూడా పోయి కూర్చొని మేము కూడా సాధించుకుంటాం మేము కూడా నిన్న మొన్న నాకు వచ్చిన పేరు ఇప్పుడు లీస్ట్ లో పెట్టారు ఎందుకని పెట్టారో చెప్పాలి మాకు ఎందుకంటే గవర్నమెంట్ నుండి పొందినా బాగుండా సాగుపోతాడు నాకు బిడ్డ పెళ్లికి అవసరానికి లేకుండే నేను అన్ని విధాలు సాయం ఎవరు చేయకుండే నా వాడకట్టోళ్ళు నేను ఉన్నది అమ్ముకొని నేను ఇవాళ నేను నా పిల్లలు ఇంట్లో కిరాయికి ఉంటారు నాకు ఉన్నదా ఎట్లా చెప్తుంది ఆమె లేదని చెప్పాలి మరి ఈమె వచ్చి వాళ్ళే లేను అని ఎట్లా చేసి మళ్ళీ నేను వాళ్ళని దిష్టి పెడుతుంది మాకు అర్థం ఎట్లా ఏముందో చూపించాలి చూపించిన తర్వాత పెట్టిపాలి గారు ఆమె కొందరు దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఇల్లు ఇప్పిస్తా ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకుంది కాకపోతే డ్రాలా వాళ్ళ పేరు రాలే రాకపోయే సరే వాళ్ళు ఏం చేసారు మా దగ్గర డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏం చేసినారు మా దగ్గర ధర పోయి లొల్లు పెడతారు ఎవరైనా కామన్ గా ఇప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ లొల్లు పెడతారు కాబట్టి ఏం చేయాలి ఏదో ఒకటి వంకాయ చెప్పి మా మీద అనవసరంగా వంకలేసి మాకు వచ్చిన ఇల్లు ఉన్నాయి కదా అవి మీకు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళను ప్రేరేపించి రోజు ధర్రలు చేసుడు ఈ లొల్లు పెట్టుడు ఇవన్నీ ఆమె కావాలని చేస్తుంది బిడ్డ.